నమస్తేనా, చాలా మంది నాకు కామెంట్ చేసి ఏంద్ర అంటే అన్న కోయటోళ్ళు ఏ భాష మాట్లాడతారు, అన్న వాళ్ళు మనలాగే తెలుగు మాట్లాడతారా, లేదా వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడతారా, లేదా వాళ్ళకి వేరే భాష ఏదన్నా ఉందా, లేదా వాళ్ళు ముస్లిమ్స్ కదా ఉర్దూ మాట్లాడతారా అని చాలా డౌట్స్ అయితే చాలా మందికి ఉన్నాయి, అంటే కొత్తగా కోయటకు వచ్చే వాళ్ళకి. సో వాళ్ళందరి డౌట్ క్లియర్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను, లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కూడా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తెలుసుగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంట బెల్ అయితే కొట్టు పెట్టుకోండి బా, ఎందుకంటే నేను పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావడం లేదు. గంట కొట్టి పెట్టుకున్నారనుకో, నేను పెట్టే వీడియోలు ప్రతి ఒక్కటి మీకు నోటిఫికేషన్ అందుతుంది. ఇంకైతే పాయింట్లోకి వెళ్ళిపోదాం. అన్న వాళ్ళు ఏ లాంగ్వేజ్ మాట్లాడతారు, అన్న మనలాగా తెలుగు మాట్లాడతారని, లేదా మనలాగా ఇంగ్లీష్ మాట్లాడతారా, లేదా మనలాగా హిందీ మాట్లాడతారని చాలా మంది డౌట్ ఉన్నాయి. వీళ్ళకి కూడా ఒక లాంగ్వేజ్ అయితే ఉంటుంది, అదే అరబ్బీ అనమాట. మనకి తెలుగు ఎలానో వీళ్ళకి అరబ్బీ అనమాట. సో అరబ్బీ తప్ప వేరే లాంగ్వేజ్ అయితే మాట్లాడలేరు, ఇంగ్లీష్ మాట్లాడతారు తక్కువ అనమాట. ఇప్పుడు మన ఇంగ్లీష్ వాళ్ళు మాట్లాడినట్టు, లేదా మన వాళ్ళు చదువుకున్న వాళ్ళు మాట్లాడినంత క్లియర్గా అయితే మాట్లాడరు, కొద్ది కొద్దిగా మాట్లాడతారు. ఎక్కువగా అయితే వీళ్ళు మాట్లాడేది అరబ్బీ, లేదా మనకి ఇంగ్లీష్ వస్తే కొద్ది కొద్దిగా వాళ్ళు కూడా మనకి రెస్పాన్స్ అవుతారనమాట. అంటే ఇంగ్లీష్ వాళ్ళు కూడా కొద్ది కొద్దిగా వస్తుంది, మరీ అంత క్లారిటీ అయితే రాదు. సో అయితే మాకు అరబ్బీ రాదన్న, మేము కొత్తగా వచ్చినాము, ఎలా పరిస్థితి? చాలా మందికి ఈ డౌట్ అయితే ఉంది. అన్న ఇక్కడికి రాగానే ఎవరికి లాంగ్వేజ్ రాదు, కొద్దిగా టైం పడుతుంది. ఎవరే కానీ పుడతానే నడుసరు, బోల్లబడి లేదంటే దోక్కుంటా, దెబ్బలు తగిలి నడుచుకుంటా, అలాగే పరిగెత్తా, ఇలా నడుస్తారనమాట. ఎవరు పుట్టగానే నడుసరు కాబట్టి. సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అరబ్బీ అనేది నేర్చుకోవచ్చు, చాలా ఈజీగానే నేర్చుకోవచ్చు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. ఎవరికి 100% అనేది అరబ్బీ రాదు, కొద్ది కొద్దిగానే వస్తుంది. సో కొద్ది కొద్దిగా మాట్లాడితే చాలు, అంటే మన వర్క్ ఏంది, సో మనం చేసే పని ఏంది, ఇది వరకు మనం అరబ్బీ నేర్చుకుంటే చాలు, వాళ్ళతో మనం సమాధానం చెప్పుకోవచ్చు. అంటే మీరు ఆడిపోతారు, ఎక్కడికి వస్తారు, ఏం కావాలి, ఏం తింటున్నావు, నేను ఊరికి పోవాలి, ఇలాంటి కొన్ని కొన్ని వర్డ్స్ వస్తే చాలు, మరీ ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే మనకి 100% అనేది మొత్తం క్లియర్గా అనేది ఎవరికో ఒకరో ఇద్దరో అంతేగాని ప్రతి ఒక్కరికి 100% అరబ్బీ వస్తుంది. అంటే అది ఉత్తమాట, ఎవరికి తెలియదు అరబ్బీ మొత్తము, చాలా వరకు కొద్ది కొద్దిగా నేర్చుకోగలుగుతారు. ఇంకా లేదు మీకు హిందీ వచ్చిందంటే అరబ్బీ చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో నాకైతే హిందీ వస్తుంది, నేనైతే 3 నెలల్లో వాళ్ళకి రిటర్న్ సమాధానం ఇవ్వడం అయితే నేర్చుకున్నాను. అంటే ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్ లో అనేది వీడియోలు చాలా దొరుకుతాయి. అంటే ఇప్పుడు మనం యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే, ఇప్పుడు మనం ఒకవేళ హిందీ టు అరబ్బీ, లేదా తెలుగు టు అరబ్బీ, లేదా ఇంగ్లీష్ టు అరబ్బీ, ఇలా సెర్చ్ చేస్తే మనకు చాలా వరకు వీడియోస్ అనేటివి దీంట్లో దొరుకుతాయి. సో నేను అలా కూడా నేర్చుకున్నాను. నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు, అంటే నాకు కోయటి పోవాలి అనే థాట్ వచ్చినప్పుడు నేను ఏం చేశానంటే తెలుగు టు అరబ్బీ అని నేనైతే యూట్యూబ్ లో సెర్చ్ చేసి చాలా వరకు చిన్న చిన్న వర్డ్స్ అని నేర్చుకున్నాను. అంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ వర్డ్స్ అయితే ఉపయోగపడతాయో, చిన్న చిన్నవి, అంటే తినడము, లేదా నాకు ఈ నీళ్లు కావాలా, లేదా నేను అక్కడికి పోవాలి, లేదా నాకు జీతం కావాలి, లేదా నేను బండి తోలుతాను, లేదా నేను బండి కడుగుతున్నాను, లేదా నేను అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను, చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటే చాలు. మనకు అదే ఇక్కడ ఎక్కువగా వాడేదంటే అయ్యే పదాలు మనము, మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద వర్డ్స్ అయితే మనం వాడలేము కాబట్టి. సో మనం అయితే నేర్చుకోవాల్సిన అవసరం లేదు, మనం చిన్న చిన్న పదాలు ఒక 10% నేర్చుకొని వచ్చినామంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేర్చుకోవచ్చు, లేదా ఇక్కడికి వచ్చిన తర్వాత. వీళ్ళు ఎక్కువగా అరబ్బీనే మాట్లాడతారు కాబట్టి మన తెలుగు వాళ్ళ మైండ్ సెట్ చాలా బాగుంటుంది కాబట్టి, మన వాళ్ళు అయితే చాలా వరకు భిన్న 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 అయితే నేర్చుకుంటారు అరబ్బీ. సో ఎవరైతే టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మీరు కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా మీరు కూడా అరబ్బీ నేర్చుకోవచ్చు, ఎటువంటి టెన్షన్ అయితే లేదు. అన్న మాకు అరబ్బీ రాదు కదా, అన్న వాళ్ళు అరబ్బీలో మాట్లాడతారు, వాళ్ళకి ఇంగ్లీష్ రాదు కదా, వాళ్ళు కొద్ది కొద్దిగా మాట్లాడతారు ఇంగ్లీషు, మరి మేము ఏం చేయాలన్నా, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడతారంటే, సో వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే అంటే మీరు కొత్తగా వచ్చినారు, మీకు అరబ్బీ రాదని వాళ్ళు కూడా అర్థం చేసుకోగలుగుతారు, కొద్ది కొద్దిగా ఇంగ్లీష్ మాట్లాడతారు, దాంతో బట్టి జాయింట్ గా అరబ్బీ మాట్లాడతారు. సో అరబ్బీ మాట్లాడినప్పుడు మీరు దాన్ని మైండ్ లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వస్తువు చెప్పినారు, ఆ వస్తువు ఏంది, పలానా వస్తువు, దాన్ని మీరు మైండ్ లో పెట్టుకోవాలి. అంటే రెండోసారి చెప్పినప్పుడు దాన్ని మీరు గుర్తు పెట్టుకొని, సో అలా అలా నేర్చుకోవచ్చు అనమాట. ఎటువంటి ఇబ్బంది అయితే లేదు, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టరు. ఎవరో ఉంటాయి కొన్ని కొంపలు, సో వాటిని మనం పట్టించుకోకూడదు. సో కోయట్కి వచ్చి చాలా మంది సెటిల్ అయ్యి చాలా మంది లైఫ్లు మారినట్టే ఉన్నాయి, కానీ ఇబ్బంది పడినట్టే 10% ఉన్నాయి, 90% చాలా వరకు సెటిల్ అయిన వాళ్ళే ఉన్నారు. సో మీరైతే ఎటువంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైనా కొత్తగా రావాలి అనుకున్న వాళ్ళకి నేనైతే మీ అందరి డౌట్ అయితే క్లియర్ చేశాను అనుకుంటాను. సో ఇక్కడ ఉండేది అరబ్బీ అనమాట. సో వీళ్ళు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు. మీరు కూడా అరబ్బీ నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, మీరు తెలుగు నుంచి అరబ్బీ కొడితే వీడియోస్ అనేటివి వస్తాయి. మీరు చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోండి, ఇప్పుడు కారు, సో సిఆర్ అంటారు, అన్నము, అఖిల్ అంటారు. సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకొని మీరు ఇంటి దగ్గర ఒక 10% నేర్చుకొని వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తానే మీరు అరబ్బీ ఆటోమేటిక్గా వాళ్ళతో మాట్లాడచ్చు. సో వాళ్ళు వస్తానే ఏమంటారు, సలాం అలైకుం అంటారు. సో మీరు వాలైకుం సలాం అనండి. సో ఇలాంటి చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకుంటే మీరైతే ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, కోయటోడు కూడా షాక్ అయిపోతాడు అనమాట. సో నేను వచ్చిన ఒక 3 నెలలకే అరబ్బీ మాట్లాడడము, అరబ్బీ వాళ్ళతో వాళ్ళు ఏం మాట్లాడినా వాళ్ళకి సమాధానం చెప్పడం స్టార్ట్ చేసినా,
సో మా కోయటోడు అయితే ఏమన్నాడంటే, అంటే ఇంతకుముందు ఉన్న కోయటోళ్ళు, వీళ్ళు కాదు ఇంతకుముందు ఉన్న కోయటోళ్ళు అయితే మాషాల్లా ఇంత కళ్ళం అరబ్బీ ఆ అన్నాడు. సో అంటే నేను బిన్నా నేర్చుకున్నా కాబట్టి వాడు వచ్చి అరబ్బీ మాట్లాడుతున్నావు అప్పుడే ఆహా అంటే మనల్ని హైప్ చేశారనమాట. సో మనకి అరబ్బీ రాకపోతే ఏంద్రా అంటే వాళ్ళు ఎంతసేపు వేరే ఈడికేంద్రా ఏమి రాదే ఏమి రాదు అంటే మనల్ని తక్కువ అంచనా వేస్తారు. సో నేను ఇచ్చే సజెషన్ ఏంద్రా అంటే, మీరు ఇంటి దగ్గర ఉండగానే మీరు కోయటికి రావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా యూట్యూబ్లో అయితే సెర్చ్ చేయండి తెలుగు టు అరబ్బీ లేదా ఇంగ్లీష్ టు అరబ్బీ. సో ఇలా మీరు సెర్చ్ చేసి వీడియోలు అయితే చూడండి, చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకైతే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. మీకు కొద్దిగా అరబ్బీ వస్తే చాలు, ఆటోమేటిక్గా మీరు అరబ్బీని అయితే పట్టుకోవచ్చు అనమాట. సో చూసారు కదా, ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఎవరైనా కోయటికి కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి తెలుసుగా ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.